ఎస్ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీలో గల్లీ గల్లీలో పెద్ద ఎత్తున మహిళలు ఒక దగ్గరికి చేరి తీరొక్క పువ్వుల్ని తీసుకొచ్చి బతుకమ్మలాడుతూ ఉన్నారు. అయితే సాయినగర్ కాలనీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు చూస్తున్నాం. నాతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. అయితే మీరు ఈ పక్కన చూడొచ్చు, ఒక బతుకమ్మని సుమారు 100 కేజీల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి ఇక్కడ కాలనీ మహిళలందరూ బతుకమ్మలాడుతూ ఉన్నారు. ఈ బతుకమ్మ తయారు చేసిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా నమస్తే. సో సంవత్సరం తర్వాత మహిళలందరూ ఒక దగ్గరికి చేరి పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తాము. మేము ప్రతి సంవత్సరం కూడా పువ్వు తెచ్చి మేము ఇంత పెద్ద చేస్తాము, అది మాకు అలవాటిగా. ఈ కాలనీ మొత్తం మేము వచ్చినప్పుడు తిరిగాము, ఇంత పెద్ద బతుకమ్మను తయారు చేసింది బహుశా మీరే అనుకుంటా. సో సుమారు 100 కేజీల పూలు అయినట్టున్నాయి, అంటే ఎంతమంది తయారు చేస్తారు? ఇద్దరు ముగ్గురం అంతే హెల్ప్ చేస్తారు. మా సిస్టర్ వస్తుంది, మా హస్బెండ్, మేము అందరం హెల్ప్ చేస్తాము, చేస్తారు, తయారు చేస్తారు. గత సంవత్సరం కరోనా వల్ల బతుకమ్మ వేడుకలు మనం ఏ పండుగ చేసుకోలేదు. సో సంవత్సరం తర్వాత పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చి ఒక దగ్గర చేసుకుని ఎట్లా అనిపిస్తుంది? ఇయర్ కూడా ఇట్లానే చేసాము, బాగుంది, హ్యాపీగా ఉంది. అందరం ఒక చోట ఈ పండగకి అందరం ఒక దగ్గరకు వస్తాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏమన్నా కోరుకున్నారా అమ్మవారిని కరోనా మొత్తం పూర్తిగా తగ్గిపోవాలని చెప్పి? అంతే కదా, కరోనా పోతే ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు కదా. అంతే, మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. హ్యాపీగా ఉంటుందండి, బాగుంటుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా పండగ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు మీ టైంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా సాంప్రదాయంగా బతుకమ్మలు జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు రకరకాలుగా రకరకాల పాటలతో హోరెత్తిస్తున్నారు, అంటే ఏం చెప్తారు? సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా. అందరి మీద ఉంది, మంచిగా పిల్లలు అంటే ఇప్పుడు ఇదిగా ఉంటున్నారుగా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. కంపల్సరీ కరోనా తగ్గిపోవాలనే కోరుకుంటున్నాము, అందరూ హ్యాపీగా ఉండాలి. ఊరుగుల్లో ఉంటాము. సో మా ఆడపడుచు గారు ఇక్కడ సాయిదామ అపార్ట్మెంట్లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ తను ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట, మీరు మా బతుకమ్మ మా దగ్గరికి రండి, చాలా బాగా జరుగుతుంది అని. కానీ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐ అటెండ్ ద ఫంక్షన్. ఈ బతుకమ్మ వేడుకకి నేను అటెండ్ అయ్యాను. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలాంటి ఇట్లా ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత హ్యాపీగా అసలు నేను, మా దగ్గర ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కానీ బతుకమ్మ వేడుకలు ఇలా నాకు అనిపించలేదు. ఇక్కడ నాకు ప్రత్యేకంగా వదిన పిలిచినందుకు మేము ఇక్కడికి వచ్చాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే చివరిగా చాలా చోట్ల బతుకమ్మ సంబురాల దగ్గర రకరకాల పాటలు, సినిమా పాటలతో, డీజే డాన్సులతో రకరకాలుగా చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ చాలా సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలను ప్లే చేస్తూ ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే మనకి బతుకమ్మ ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా, దాని తర్వాత మామూలుగా ఇక డీజే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బతుకమ్మ మనం చేసేది సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్ కదా, మనం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఇంకా డీజే ఇవాళ ఏంటంటే ఈ జనరేషన్ అలా ఉంది కనుక వాళ్ళతో సహా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంగా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను అయితే మనం చూస్తున్నాం. మహిళలందరూ సంవత్సరం తర్వాత, అంటే గత సంవత్సరం కరోనా వల్ల పెద్దగా బయటకు రాలేదు, ఈ ఏడు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వడంతో వాడవాడలా బతుకమ్మలను పేర్చి బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.